నిరుపేద పిల్లలకు స్కూల్ బ్యాగులు పుస్తకాలు అందించిన చందన ఫౌండేషన్ అధినేత ఎన్ఆర్ఐ ఇల్లందు నియోజకవర్గానికి చెందిన వెనిగల రవి. ఈ సందర్భంగా ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ తానొక్క మాట అడగగానే సహాయం అందించిన చందన ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. గోవిందరావుపేట తాడ్బాయి మండలంలోని వెంగళాపూర్ గోనేపల్లి గ్రామాల్లోని దాదాపు 500 మంది చిన్నపిల్లలకు బ్యాగులతో పాటు 5000 పుస్తకాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ అధ్యక్షులు భానత్ రవిచందర్, రవీందర్ రెడ్డి, కన్నయ్య, చంద్రు, అజ్మీర్ శ్రీధర్, సర్పంచ్ గడ్డం అరుణ, శ్రీను, సర్పంచ్ సమ్మయ్య, కన్నయ్య, ప్రభాకర్, శ్రీనివాస్, రవికుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు. తాడ్బాయి మండలంలోని వెంగళాపురం గ్రామంలో, అదేవిధంగా గోనేపల్లి గ్రామంలో చేతన ఫౌండేషన్ ఎన్ఆర్ఐ అమెరికాలో ఉంటున్నటువంటి సోదరుడు బయ్యారం, మన ఇల్లెందు నియోజకవర్గం బయ్యారానికి చెందినటువంటి మహబూబా జిల్లా వెనిగల రవి వెనిగల వారు మాకు దాదాపుగా 500 బ్యాగులు, మరి అదేవిధంగా 5000 బుక్స్ ఈ రకంగా సహకరించి ఈ పిల్లలకు వారి చదువుకు తోడ్పడుతున్నందుకు అందరం ఒకసారి మరి చప్పట్లతోటి వెనిగల రవి గారికి ధన్యవాదాలు. రవి వెనిగల ఉన్నారే ఈరోజు పిల్లలకు బ్యాగ్స్ బుక్స్ ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మీ యొక్క సేవలు మా నియోజకవర్గానికి ఉండాలని, అదేవిధంగా చాలామంది కాళ్ళు పోయినటువంటి వాళ్ళు ఉన్నారు, చేతులు పోయినటువంటి వారు ఉన్నారు, అదేవిధంగా వితంతువులు కూడా ఉన్నారు, వారికి కుట్టు మిషన్లు, చేతులు పోయిన వారికి చేతులు, కాళ్ళు పోయినటువంటి వారికి కూడా కాళ్ళు ఇవ్వడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మరి ఈ వీడియో ద్వారా చేతన ఫౌండేషన్ వెనుగల రవి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ యొక్క సేవలు మా వెనుకబడ్డ ప్రాంతాల ఆదివాసీ గిరిజనులు, దళితులు, బౌద్ధులు, పేదలు, మరి అట్టడు వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు కూడా వాళ్ళ పిల్లలు స్కూళ్ళలో చదువుతూ ఉంటారు. కాబట్టి స్కూళ్ళ యొక్క వారికి మీ యొక్క సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు రవి వెనగల గారికి.